అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్యామల, మేము ఐర్లాండ్లో ఉంటాము. ఈరోజు నేను చేసే ఐర్లాండ్లో ఏషియన్ సూపర్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, అలానే ఏషియన్ సూపర్ మార్కెట్లో ఏమేమి దొరుకుతాయి, వీటి గురించి మీతోని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది చూసే ముందు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ స్టార్ట్. యాక్చువల్లీ ఇక్కడ మామూలు సూపర్ మార్కెట్లో అసలు మన ఇండియన్ ప్రొవిజన్స్ ఏం దొరకాయండి, మనకి రైస్ కానీ అలానే వచ్చేసి పప్పులు కానీ ఏం దొరకాయనమాట. రైస్ అయితే బాస్మతి రైస్ దొరుకుతుందండి, కానీ నార్మల్ రైస్ అయితే దొరకదు. అంటే మెయిన్గా మనం కుక్ చేసుకునే రైస్ ఇక్కడ దొరకది. ఇంకా దానికి కూడా వచ్చేసి పప్పులు కూడా అనమాట, మన ఏం పప్పులు కూడా దొరకాయి, అలానే వచ్చేసి కూరగాయలు కూడా ఏం దొరకాయి. ఇక్కడ కూరగాయలు వచ్చేసి పొటాటో కానీ, క్యారెట్, బ్రోకోలి, క్యాలీఫ్లవర్, కొంచెం క్యాబేజీ ఇవి దొరుకుతాయి. కానీ మనం బీరకాయ, దొండకాయ, కక్కకాయ ఇలాంటి ఏం దొరకాయనమాట. అవన్నీ మనం ఏది కావాలన్నా కూడా ఏషియన్ సూపర్ మార్కెట్ నుంచే తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే ప్రొవిజన్కి మనం యూజ్ చేసే ప్రొవిజన్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటాయండి. మెయిన్గా వచ్చేసి మనకు టర్మరిక్, కారం పొడి అలాంటివి అన్నీ మనకు దొరకాయనమాట. ఏ సూపర్ మార్కెట్లో అయితే ఆ సూపర్ మార్కెట్లో దొరకాయి, ఓన్లీ ఏషియన్ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి. అవి కూడా వచ్చేసి గాల్వేలో నాకు తెలిసి 3 ఏమో ఉన్నాయండి. ఇంకా మేమున్న ఇప్పుడు ఇక్కడ ఏరియాలో అయితే లేవన్నమాట, అంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా, అలాంటి ఏరియాస్లలో ఇక్కడ లేవు. ఇంకా డబ్లిన్లో కొన్ని ఉన్నాయండి, అలా కొన్ని కొన్ని దగ్గర కొన్ని ఉన్నాయన్నమాట, మొత్తానికి అయితే ఎక్కువ ఎక్కువ లేవు. ఇంకా మనం అక్కడ ఏమేం దొరుకుతాయా అనేది మనం వెళ్ళి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఫస్ట్ మనం షాప్లోకి ఎంటర్ కాగానే రైట్లో వచ్చేసి ఇట్లా రైస్ సెక్షన్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మొత్తం రైస్ అనమాట. ఇంకా మనకు దోశ రైస్ కానీ, అలానే ఇడ్లీ రైస్ కానీ, ఉప్పుడు బియ్యము అలాంటి అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ రైస్ ఉంటాయన్నమాట. అన్ని కంట్రీస్ వాళ్ళకి సంబంధించిన రైసెస్ గిట్ట అక్కడ ఉంటాయండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇది నెక్స్ట్, ఇది కింద వీట్ ఫ్లోర్ అండి. వీట్ ఫ్లోర్లో కూడా నార్మల్ వీట్ ఫ్లోర్, అలానే వచ్చేసి ఆశీర్వాద్ వీట్ ఫ్లోర్ గిట్ట ఉన్నాయండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి మనకి సూజీ రవ్వ అంటాం కదా, గోధుమ రవ్వ, ఇంకా అలానే సూజీ రవ్వ మొత్తం, ఇంకా పొట్టు పిండి, ఇంకా అలానే వచ్చేసి మసాలా సూజీ రవ్వ, ఇంకా అలానే ఇన్స్టెంట్ దోశ, ఇన్స్టెంట్ దోశ పిండి కానీ, ఇన్స్టెంట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ కానీ ఇలాంటివన్నీ దొరుకుతాయండి. ఇదంతా వచ్చేసి పప్పుల సెక్షన్ అండి. పప్పుల సెక్షన్ వచ్చేసి మనకు అన్ని పప్పులు దొరుకుతాయన్నమాట. ఇంకిక్కడ తొగరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఇంకా అలానే వచ్చేసి మిల్లెట్స్ కానీ ఇలాంటి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ దొరుకుతాయండి. ఇంకా ఎర్రపప్పు అని ఉంటుంది కదా చిన్నది, అది కూడా దొరుకుతుంది అన్నమాట. ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ, దొరకదంటూ లేదన్నమాట. మన కంట్రీ వాళ్ళే కాక, అంటే ఇండియన్సే కాకుండా ఇంకా అక్కడికి వచ్చేసి బంగ్లాదేశీ, ఇంకా శ్రీలంక వాళ్ళు చాలామంది వస్తారండి అక్కడికి. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి కదండి, అవి వచ్చేసి పచ్చి బఠానీ, ఇంకా అలానే కాబూలీ శనగలు అంటారు కదా అవి, ఇంకా మామూలుగా నార్మల్ శనగలు, పెసలు, ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చేసి బొబ్బర్లు, రాజ్మా, పల్లీలు, కొర్రలు, అలానే అన్నీ దొరుకుతున్నాయండి. ఏది దొరకదంటూ లేకుండా అన్నీ దొరుకుతూ ఉన్నాయి ఇక్కడ. కొంచెం మనం మనీ ఎక్కువ పెట్టాలండి, అంతే డిఫరెన్స్. కానీ అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట ఇక్కడ ఏషియన్ సూపర్ మార్కెట్లో. ఇక్కడ వచ్చేసి మొత్తం స్నాక్ ఐటమ్ అండి ఇవన్నీ. ఇంకా వచ్చేసి కారపూస కానీ, చక్రాలు కానీ, ఇంకా వచ్చేసి రింగ్స్ అలాంటివి మొత్తము దొరుకుతాయి అన్నమాట. హల్దీరామ్స్ కానీ, వేరే బ్రాండ్స్ కానీ, చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లలో దొరుకుతూ ఉన్నాయి. ఈ సెక్షన్లో వచ్చేసి మొత్తం బిస్కెట్స్ అండి, అంటే మనము పాల్ రెజ్జి బిస్కెట్లు కానీ, క్రాక్ జాక్ బిస్కెట్లు కానీ, అలాంటి మన బ్రాండ్స్ మనం వేరే షాపులలో చూడలేమన్నమాట. అలాంటి బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. నూడిల్స్ కానీ, నువ్వులు కానీ ఇలాంటి ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తము మనకు ఇండియాకి సంబంధించిన కుక్కర్ కానీ, ఇంకా అలానే మనం బౌల్ బౌల్ నించుకోవడానికి, అది మన బౌల్ తోముకున్న తర్వాత బౌల్ నించుకునేది అది కానీ, ఇంకా అలానే వచ్చేసి ఐరన్ ప్యాన్స్ ఇలాంటి, ఇంకా నాన్ స్టిక్ ప్యాన్స్, నాన్ స్టిక్ తవాస్ ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి ఓట్స్, ఇంకా అలానే సాస్లు కానీ, మనకు ఏమంటారు మిల్క్ పౌడరు అలాంటి, ఇంకా అలా పాపడాలు కానీ, వర్మసల్లి అంటారు కదా అవి, ఇంకా ఇలాంటివి అన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నువ్వులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మొత్తము లవంగాలు, ఇలాంచి, దాల్చిన చెక్క, టమాటా ప్యూరీ, ఎండు చేపలు, ఇంకా అలానే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ దొరుకుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఈ సెక్షన్ వచ్చేసి మొత్తం కబాబ్స్ గిట అండి, మొత్తం ఫ్రోజన్ ఐటమ్ అన్నమాట ఇక్కడ అంతా ఉన్నాయి.
ఈ సెక్షన్లో వచ్చేసి కాజు బాదాం ఇంకా అలానే వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆయిల్స్ కానీ పిక్కిల్స్ కానీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివన్నీ ఉన్నాయండి. ఇక్కడ కూడా ఫ్రోజన్ ఐటమ్స్ అన్నమాట, డ్రై ఫిష్ ఇంకా అలాంటి అన్ని ఫ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇంకా ఇది వచ్చేసి వెజిటేబుల్ సెక్షన్ అండి. మెయిన్గా గ్రీన్ చిల్లీ కానీ ఇంకా బీరకాయ, బెండకాయ, దొండకాయ, టమాటా, క్యారెట్, ఆలు, ఇంకా ఆనియన్స్ ఇలా అన్నీ దొరుకుతాయి. మనకి సంబంధించిన కొంచెం ఇండియన్ వెజిటేబుల్స్ దొరుకుతాయి. ఇది వచ్చేసి మొత్తం పికిల్ల సెక్షన్ అండి. ఇంకా అన్ని బ్రాండెడ్స్ పికిల్స్ గిట్ట ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ అగర్బత్తులు, గంధము, కుంకుమ అలాంటివన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి జ్యూస్ సెక్షను. ఇక్కడ వచ్చేసి టోస్టు, బిస్కెట్స్, ఇంకా అలానే వచ్చేసి మ్యాగీ, నూడిల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇక్కడ డౌన్లో వచ్చేసి పాలాలు, అటుకులు, ఇంకా అలానే వచ్చేసి పేనీలు అంటాం కదా, పేనీలు ఇంకా అలాంటి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేనీలు ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి టీ పౌడరు, గ్రీన్ టీ, ఇంకా అలానే వచ్చేసి ఓట్స్, మిల్క్ పౌడర్ ఉన్నాయండి. చూసారు కదండి ఏమేమి దొరుకుతాయి ఇక్కడ అని చెప్పేసి. నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని కవర్ చేశానండి. అంటే మేబీ వీడియోలో కవర్ చేసి ఉండొచ్చు, అది కొంచెం ఫాస్ట్గా వెళ్ళేసరికి మీకు కొన్ని కొన్ని ఐటమ్స్ అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. నేను వీటి ప్రైజెస్ ఎంత ఉంటాయి ఇంకా ఇక్కడ అనేది నేను ఇంకో వీడియో చేస్తానండి. అంతే అండి ఈ వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్. నేను ఇంకో వీడియోలో వచ్చి మిమ్మల్ని కలుస్తాను.